సార్ రాయలసీమలో మంచి పేరున్న నాయకులు అనొచ్చు వీళ్ళని, జేసీ గారి కుటుంబము, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా ఆయనతో సఖ్యతగా ఉన్న వ్యక్తులు. కానీ ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి దూరమై ఇక్కడికి రావడంతో, జేసీ గారు అయితే మొన్నటి వరకు టీడీపీ రాకముందు కాంగ్రెస్లోనే ఉన్నారు, కానీ ఆదినారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే గెలిచి మళ్ళీ ఫిరాయింపు ఎమ్మెల్యేలలో భాగంగా ఆయన కూడా అయ్యారు. ఆ సమయంలో ఎవరు విమర్శించని విధంగా వీరైతే ఇద్దరు విమర్శించారు. ఎట్లా ఉందంటే కడప జిల్లా వాసులుగా మీకేమనిపించింది వీళ్ళ మాటలు చూస్తుంటే? జగన్ గారి ఫ్యామిలీ పైన కావచ్చు, జగన్ గారి తాతగారి దగ్గర నుంచి విమర్శలు మొదలు పెట్టారు అబ్బగారి కాలం నుంచి. కాకపోతే ఇంకోటి సార్, నియత్ లేని నాయకులు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక మాట ఇంతకుముందే నేను చెప్పాను, అమ్మ పాలు తాగేసి రొమ్ము తనే నాయకులు, అలాగ విమర్శలు చేయకూడదు. ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమంగా మీరు పోయినటోళ్ళన్నా విమర్శలన్నా చేయకండి, ఎందుకంటే పోవడమే తప్పు. ఈ పార్టీ ఓట్లతో గెలిచి ఈ పార్టీని విమర్శించే నాయకులే కాదు, ఎవరైనా నాయకులు, ఏ పార్టీ అయినా సరే, ఒకే ఈ పార్టీ అనే కాదు, మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా పర్వాలేదు, కానీ ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల విధానాల్లో బతికేటోళ్ళు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే కన్నా ఈరోజు గెలిచేసి ఇది ప్రతిపక్షంలో ఉంది, ఈ ప్రతిపక్షంలో లేకుండా పాలకపక్షానికి వెళ్ళాలా, నాకు అంతో ఇంతో మేలు సమకూర్చుకోవాలా, ప్రజలకు అన్యాయం చేయాలా అనే ఒక నాయకుడిని ఎప్పుడే కానీ ప్రజలు ముందుకు రానేరు. ఈ తీర్పుతోనే వాళ్ళందరికీ తెలిసిపోయి ఉంటుంది. మామూలుగా ఎట్లా సార్, ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు ఆయన సొంత మేనియాతో గెలిచేవారా గతంలో, లేదంటే వైఎస్ గారి ఆయన్ను చూసి ఆయన అభిమానంతో ఈయనని గెలిపించారు? మీరు కడప జిల్లా వాసి కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను. అంటే లోకల్ వాళ్ళది కూడా కొద్దిగా ఉంటుంది సార్, ఉండదనేది ఏదైతే ఏమి ఉండదు, కానీ కాకపోతే ఎందుకంటే పార్టీ బ్రాండ్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేది కదా సార్, కాంగ్రెస్ పార్టీ అనేది రాజశేఖర రెడ్డి గారు ఇంకా అట్లా. ఎందుకంటే ఇప్పుడైతే ఆయన అసలు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు 2004లో అసలు అట్లా గెలిచిన తర్వాత అసలు ఆయనను అసలు ఇంకా ఆయన దేవుడు అనబట్టారు అందరూ. ఎందుకంటే మనిషిలాగా ఎవరు చూడలేదు. ఒక 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 వ్యక్తి చనిపోదు, ఒక మహానుభావుడు చనిపోతే ఎవరైనా చనిపోయేటోళ్ళు ఉన్నారు సార్, అసలు యాక్చువల్గా ప్రాణం తీసుకునేటోళ్ళు ఎవరు లేరు సార్. యాక్చువల్గా ఒక వ్యక్తి కోసం ఎంతోమంది ప్రాణాలు వదిలినారు, అంటే అంత మదిలో నిండిపోయారు, అంత మనసును దోచుకున్నారు ఆ పెద్ద ఆయన. అట్లాంటి బ్రాండ్ మీద గెలుస్తారే కానీ వాళ్ళ విధానంతో అయితే నాకు తెలిసి అయితే గెలవరు. అంటే ఇంకోటి ఎంపీగా పోటీ చేసి ఘోర పరాజయమే చెందినట్టున్నారు అవినాష్ గారి చేతులు అవుతారు కదా సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు అంటే ఇది వచ్చిన హవాలో కూడా అనుకుంటారు సార్, ఫ్యాన్ హవాలో వెళ్ళిపోయినారు అందరని కూడా అట్లా అని కూడా అంటారు. కానీ ఎందుకంటే సార్ న్యాయం, ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రజల్లో అదే స్పందన ముద్ర పడిపోతుంది. ఆ ముద్రను చెడపరు, కంపల్సరిగా నెక్స్ట్ ఎలక్షన్స్లో మీకు గుణపాఠం నేర్పే తీరుతాము అనే విధంగానే ఉంటుంది. ఏమి ఇప్పుడు మనం అందాస్ ఉదాహరణకి వేసుకుంటే 23 మందిలో 22 మంది ఓడిపోయినారంటే దీనికి నిదర్శనం సార్. అలాగే జమ్మలమడుగు చూస్తే ఏమో భారీ మెజార్టీ వచ్చింది, 50,000కు పైచినుకు. అందరు కూడా ఇది జమ్మలమడుగు ఖచ్చితంగా రామసుబ్బారెడ్డి గారు అన్నారు, కానీ సుధీర్ రెడ్డి గారికి అంత అంటే మామూలుగా ఆయన ఎంతైనా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే అని కాదు, అక్కడ లోకల్ కూడా కొంచెం నోన్ పర్సన్ అయ్యాలి, కానీ ఆయన నోన్ పర్సన్ అంటారు డాక్టర్ సార్. అక్కడ కాదు, కాకపోతే ఉంటారు మైసూరా గారి ఫ్యామిలీ నుంచి వచ్చారు, మైసూరా ఫ్యామిలీ నుంచి వచ్చారు, డాక్టర్ ఫ్యామిలీ వాళ్ళది. కాకపోతే అంతకుముందు వాళ్ళది ఫ్యామిలీ రాజకీయాల్లో ఉన్నారు సార్, వాళ్ళ పెద్దలు ఉన్నారు, దాని తర్వాత ఈయన వచ్చారు. కాకపోతే ఎందుకంటే ఇది ఫ్యాన్ హవాతోనే అదే మొత్తం అంతా, ఎవరు చూసినా ఎమ్మెల్యేలు కాదు జగన్ చూసే అసలు యాక్చువల్గా అది మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేసింది. మీరు అన్నారు కదా సార్ 23 మంది 3 ఎంపీలని, మేము ఎక్స్పెక్ట్ చేసిందే యాక్చువల్గా 125 అంతవరకు మేము ఎక్స్పెక్ట్ చేసినాం, లేకపోతే 125 ఎక్స్పెక్ట్ చేసింది. అయితే మాకు 151 అంటే మాకే ఆశ్చర్యం కలిపింది, ప్రజలు ఇంత జగనన్నని ఇంత నమ్మి ఓటేసినారు, అంత నమ్మినందుకు అసలు మాకు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. చంద్రబాబు గారి హయాంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడైతే ఫిరాయింపులు జరిగాయి, అంటే వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను అది కొనుగోలు అనొచ్చు, లేదంటే అభివృద్ధి అనుకోవచ్చు మనం, అంటే వారు చెప్పడం అయితే అభివృద్ధి పేరుతో చెప్పి పార్టీ మారారు. మరి అదే అభివృద్ధి పేరు కోసం మేము కూడా ఇప్పుడు పార్టీ మారుతామని చెప్పి ఏదన్నా వేరే పార్టీ వారు, అంటే టీడీపీ కావచ్చు, జనసేనలో ఉన్న ఒక ఎమ్మెల్యే కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, వైసీపీలోకి వచ్చే అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే విధంగా ఉన్నారా, ఉంటారనుకుంటున్నారా? నాకు తెలిసి అయితే లేదు సార్. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి అంతకి పార్టీ విధానాలు నచ్చి ప్రజాసేవకు సేవ చేయడానికి అనుకుంటే రాజీనామా చేసి రమ్మంటారు. మామూలుగా అయితే ప్రజలు ఎమ్మెల్యేలను తీసుకోడు. ఎందుకంటే ఇంతకుముందు శిల్పా మోహన్ రెడ్డి గారిని కానీ, ఇంతకుముందు పార్టీ శిల్పా చక్రపాణి రెడ్డి గారిని కానీ ఎమ్మెల్సీ గారు చిన్న చిన్న పదవులకే మామూలుగా ఎమ్మెల్సీ దానిలకే రాజీనామా చేసిన, ఇప్పుడు ఎంపీలకు మళ్ళీ ఎమ్మెల్యేలకు తీసుకునే ఛాన్స్ అయితే మాకు తెలిసి అయితే లేదు సార్. అంటే మా ఎమ్మెల్సీ చిన్నదేం కాదు సార్, అది అట్లాంటి పదవికి రాజీనామా చేసి ఇది చేశారు. ఇంకా అలాంటప్పుడు వీళ్ళని కూడా అదే ఇంకోటి జగన్ రిజల్ట్స్ ఎలక్షన్స్ బిఫోర్ కూడా చాలామంది పార్టీలోకి వచ్చారు కదా సార్. కృష్ణమోహన్ చీరాల ఎమ్మెల్యే సార్, కృష్ణమోహన్ గారు, ఆమంచి కృష్ణమోహన్ గారు, మీ ఏరియా నుంచి కూడా మల్లికార్జున రెడ్డి గారు మేడం మల్లికార్జున రెడ్డి గారు ఎవరినైనా సార్ రాజీనామా చేసి తీసుకుంటారు. ఎందుకంటే ఇంత న్యాయబద్ధంగా చేసుకుంటా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్టికులర్గా ఈయన దగ్గర ఉన్నాయి కాబట్టి అన్నని ఇంతగా నమ్మినారు. ఈసారి ఒక సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన అంశం ఏంటంటే, ఈ 4 రోజుల నుంచి కూడా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించిన భూమా అఖిలప్రియ గారు మళ్ళీ వైసీపీ వైపు చూస్తున్నారు అన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఏంటంటే ఆమె వస్తే ఆహ్వానించే విధంగానే ఉన్నారనుకోవచ్చా? వస్తే అభిమానులు ఏ విధంగా చూస్తారు? విజయమ్మ కాల్ చేశారని చెప్పారు సార్. అంటే మా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా అయింది. అదే విజయమ్మ గారికి కాల్ చేశారు, మరి విజయమ్మ గారు మరి ఎలా స్పందించారు అనేది అయితే రాలేదు. సోషల్ మీడియా సైనికులు ఎలా ఉన్నారు? ఒకవేళ వస్తే ఓకే, వస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నారు, లేదంటే ఎందుకు ఒకసారి పార్టీ విడిన తర్వాత తీసుకోవడం కొద్దిగా కష్టం ఉండదు సార్. కాకపోతే ఎందుకంటే సార్ ఇప్పుడు భూమా వాళ్ళ ఫ్యామిలీ నుండి ఇంకో వీళ్ళ ఫ్యామిలీ ఉంది కదా సార్, గంగుల వాళ్ళ ఫ్యామిలీ. ఎందుకంటే గంగుల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి అసలు యాక్చువల్గా ఫస్ట్ నుంటే పడదు. మరి వీళ్ళని తీసుకున్నా కూడా పార్టీలో కొద్దిగా విభేదాలు. గంగులవారి ఫ్యామిలీ నుంచి అందరూ కూడా వచ్చారు, ప్రతాప్ రెడ్డి గారు కూడా వచ్చారు, ప్రభాకర్ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎక్కువ వరకు అంటే చెప్పలేము సార్, ఒకవేళ వచ్చినా కానీ ఎక్కువ వరకు అయితే తీసుకోరు అనుకుంటా. ఓకే, నా నిర్ణయం అలాగ ఉంటుంది. కానీ మీరేంటంటే ఒక అభిమానిగా మీకు ఎట్లా ఉంటుందని, ఎందుకంటే ఫైనల్ డెసిషన్ ఏదైనా అధినేత చేతిలోనే ఉంటుంది, ఒకవేళ తీసుకున్నా తీసుకోకపోయినా. కాకపోతే ఎందుకంటే ఇంకొక పాయింట్ కూడా ఉంది సార్, వారి మమ్మీ నుండి పార్టీలో ఉన్నారు శోభానాగిరెడ్డి గారు, శోభమ్మ గారు. ఎందుకంటే పార్టీకి కృషి బాగా చేశారు. అట్లాంటి కొన్ని పాయింట్స్లో ఆలోచిస్తే తీసుకోవచ్చు అనుకుంటారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ రాజకీయం బట్టి చూస్తే తీసుకోకూడదు అనిపిస్తుంది. అట్లా గంగుల ప్రతి ఫ్యామిలీ మొత్తం అంతా వచ్చారు కాబట్టి కష్టం అవుతుంది. గంగుల నాని గారు గెలిచారులేండి, నాని గారు గెలిచారు. నేను పోస్ట్ చేశాను సార్ ఇట్లాంటిది. ఈ పోస్టులు కూడా వేస్తూ ఉంటారు కదా, ఒకసారి చూపించాను సార్. మామూలుగా పృథ్వీ గారు జాయిన్ అయినప్పుడు కూడా ఒకటి చేసినట్టున్నారు. పృథ్వీ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చారు కదా, ఆ సందర్భంలో అనుకుంటాను, నేను కూడా చూసా ఇది సార్ ఫేస్బుక్లో. మొత్తానికి చాలా యాక్టివ్గా ఉన్నారు మీరు. ఏంటి కలిసారు సార్, జగన్ గారిని కలిసారా? కలిసాను సార్, జగన్ గారిని కలిసాను. పాదయాత్రకు కూడా వెళ్ళాను సార్. పాదయాత్ర సార్ జగన్ గారి అంటే ఇది ఇంకోటి, ఇది బైరెడ్డి సిద్ధారెడ్డి. ఓకే, ఇప్పుడు ముందు మనం జగన్ గారి మీరు కలిసినప్పుడు ఉన్న అనుభవం గురించి మాట్లాడే కంటే ముందు ఒకసారి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. ఎందుకంటే టాకటివ్ అండ్ డైనమిక్ పర్సన్, చాలా స్పీచ్లు బాగా ఇచ్చారు ఈ ఎన్నికల్లో. ఆయన ఎట్లా అంటే మీరు ఏమన్నా కలిసారా ఆయన? అంటే పోస్టర్ వేశారు, ఒకవేళ ఆయన పార్టీ కోసం మన స్పీచ్లు కావచ్చు, కష్టం కావచ్చు, ఎట్లా అనిపించింది మీకు? చాలా మంచిగా అనిపించింది సార్. ఇంకోటి ఏంటంటే పర్ఫెక్ట్గా మాట్లాడతాడు, ఏదో రాజకీయ నాయకులు కుండ బద్దలు కొట్టినట్టు. కొద్దిగా ఏదైనా దాచుకోవాలా, అంత ఓపెన్ చేయొద్దు అనే విధంగా కాకుండా రాజకీయ నాయకుడు ఎలా ఉండాలా, ప్రజలకు కరెక్ట్గా న్యాయం చేసేవాళ్ళలాగా ఉండాలా, ఆ విధంగానే ఉందాము అంటాడు సార్. అట్లా ఏంటంటే మామూలుగా స్పీచ్ ఉండదు. అంటే మన అచ్చ తెలుగు రాయలసీమ భాషను యూజ్ చేస్తారు బాగా. ఒక 3-4 నియోజకవర్గాలు ఇచ్చేట్టున్నారు కదా సార్ ఈసారి, నందికొట్కూరు, పాణ్యం. బాగా అది కాక బాగా కృషి చేశారు సార్. బాగా మరి ఏంటి ఇలాంటి వారికి ఏమైనా ఇప్పుడు ఎమ్మెల్యేగా అయితే కాదు, ఆయన ఆర్దర్ గారి కోసం పనిచేశారు అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం. మరి పదవులు కూడా ఏమైనా ఉంటాయంటారా ఇలాంటి వారికి, కష్టపడ్డ వారికి? ఉండదు సార్, అది అధిష్టానం చేతిలో ఉంది. కాకపోతే ఆయన జగన్ అన్న అన్ని చూస్తాడు. ఎందుకంటే పాదయాత్ర సమయంలో కూడా అక్కడికి ప్రచార సమయంలో వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, అది పాదయాత్ర కాదు ప్రచారంలో, నా గుండెల్లో ఎప్పటికీ ఉంటాడు, ఆయనకు తోడుగా నేను ఉంటాను అన్నారు. మంచి న్యాయం చేస్తా అన్నారు, కానీ చూడాలి ఎలాంటి న్యాయం ఉంటుందో. చేస్తారు సార్, అందరినీ మర్చిపోడు. కాకపోతే ఎందుకంటే వచ్చి రాగానే అందరికీ న్యాయం అయితే జరగదు. కాకపోతే ఎందుకంటే వచ్చి రాగానే ఫస్ట్ ప్రభుత్వంలో ఉండే సీనియర్లు ఉన్నారు కదా సార్, వాళ్ళకి అలా ఉంటారు, దాన్ని బట్టి కానీ న్యాయం చేస్తారు సార్. ఏ బైరెడ్డి సిద్ధారెడ్డి గారికి కానీ, అలీ గారికి కానీ, ఇలాంటి అలీ గారికి ఎమ్మెల్సీ దక్కబోతుంది అంటూ కూడా ఆల్రెడీ రంజాన్ సోషల్ మీడియాలో ఎట్లాగూ రంజాన్ యాక్టివ్‌గా ఉంటారు కదా, రంజాన్ శుభాకాంక్షలతో కవర్లో లెటర్ ఎమ్మెల్సీ పదవి పంపించారండి అలీ గారు. అదే హ్యాపీ ఫీల్ అయ్యాను, సంతోషంగా ఇది చేసుకున్నాను అన్నట్టు ఇది చేశారు సార్. మనం చెప్పాల్సినంత అవసరం ఏం లేదు సార్, కాకపోతే వాళ్ళ టైం రావాలి. అది సోషల్ మీడియాలో వారు అభిమానించే పార్టీల కోసం చాలామంది అయితే కష్టపడ్డారు. ఈ ఇన్సైట్ విత్ నవీన్ యాదవ్ అనే ప్రోగ్రామ్ని కూడా క్రియేట్ చేసింది అందుకోసమే. ఇప్పుడు మధ్యలో ఎన్నికలు వచ్చాయి కాబట్టి కొద్ది రోజులైతే దీనికి విరామం ప్రకటించాం, మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేస్తూ ఉన్నాము. చాలామంది కూడా మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే, ఒక పార్టీకి సంబంధించినది కాదు ఇది, ఎవరైనా కావచ్చు. అది సోషల్ మీడియాలో ప్రతి ఒక్క పార్టీ కోసం కష్టపడ్డవారు ఉన్నారు. వారందరూ కూడా ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీ పార్టీ కోసం ఎలా కష్టపడ్డారు, ఏం చేశారు అనే ప్రశ్నలు ఉన్నాయి. కానీ ఇప్పుడైతే మీ నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఉన్న గెలిచిన ఎమ్మెల్యే అది వైసీపీ వారు కావచ్చు, టీడీపీ వారు కావచ్చు, జనసేన వారు కావచ్చు, ఆ నియోజకవర్గంకి సంబంధించిన ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నాడా లేదా, మీ సమస్యల్ని అతని దగ్గరికి తీసుకొని వెళ్తే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుందా లేదా అని మేమైతే మీతో మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న మెయిల్ ఐడికి మీ వివరాలను, పూర్తి వివరాలను, అంటే మీ పేరు, కాంటాక్ట్ నెంబరు, అదేవిధంగా మీరు గతంలో ఏ పార్టీ కోసం కష్టపడ్డారు, మీరు అభిమానించిన పార్టీ వారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినా మిమ్మల్ని పట్టించుకోలేదా, అది తెలియడం కోసం మాత్రమే ఈ పార్టీ ఏ పార్టీ అని నేను అడిగాను. కాబట్టి ఆ వివరాలను కూడా ఇక్కడ పొందుపరిస్తే మేమే మీకు కాల్ చేస్తాము, మీతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూని అయితే ఏర్పాటు చేస్తాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు.